టీడీపీ హయాంలో 4000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? నడ్డా మర్యాదగా మాట్లాడితే బాగుండేది, చెప్పుడు మాటలు విన్నారన్న పేరుని. కాంగ్రెస్ పేరు చెబితే బీఆర్ఎస్ కి వణుకు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్న భట్టి. పీపుల్స్ మార్చ్ 1000 కిలోమీటర్లు పూర్తి. అమిత్ షా విశాఖ టూర్ షెడ్యూల్లో మార్పులు. బీజేపీ శక్తి ప్రముఖులతో భేటీ రద్దు. సాయంత్రం బహిరంగ సభ. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉన్నాం, నిధుల మళ్లింపుపై నిలదీస్తున్నాం. టీవీ9తో దగ్గుబాటి పురంధరేశ్వరి. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగమవ్వాలి, నగర ప్రగతిలో పాలు పంచుకోవాలి. లాలపేట పర్యటనలో కిషన్ రెడ్డి. కారెక్కుతావో లేక కమలం చూసే తాగుతావో నీ ఇష్టం, నీకు చిర్రెత్తితే చిరిగేది నీ చాటే. ఎంపీ కేశినేనిపై పీవీపీ విమర్శలు. ప్రశాంతంగా గ్రూప్ 1 ఎగ్జామ్. తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు. సమయానికి రాని పలువురికి అనుమతి. ఐఏఎస్ సందీప్ కుమార్ పై వేధింపుల ఆరోపణలు. వరకట్నం, అసహజ శృంగారం చేయాలంటూ భార్యపై ఒత్తిడి. కేసు నమోదుకు ఛత్తీస్గఢ్ కోర్టు ఆదేశం. అప్సర హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు. ముందే వివాహం జరిగినట్లు గుర్తింపు. పెద్ద భర్తతో విభేదాల తర్వాత పుట్టింట్లో నివాసం. సాయి కృష్ణుని కాపాడేందుకే తప్పుడు ప్రచారం. ఆమె వ్యక్తిగత విషయాలు ఎందుకు ప్రసారం చేస్తున్నారు? గుడికెళ్లిన అప్సరని సాయికృష్ణ టాప్ చేశాడన్న తల్లి. చకచక అమరవీరుల స్మారక నిర్మాణం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వేముల. ఫుట్పాత్ సుందరీకరణపై సూచనలు. ఏపీలో ఎండల తీవ్రతతో స్కూళ్ల టైమింగ్స్ మార్పు. ఈ నెల 17 వరకు ఒంటిపూట బళ్ళు. ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు వర్తింపు. హైదరాబాద్లో కిరాణా స్టోర్లో పట్టపగలు చోరీ. కస్టమర్ మాదిరిగా షాప్లోకి వచ్చిన దుండగుడు. కళ్ళెదుటే 1 లక్ష రూపాయల దొంగతనం. ఘనంగా ఉట్లపల్లి పోచమ్మ జాతర. పోటెత్తిన భక్తజనం, మొక్కులు చెల్లించుకున్న జనాలు. బోతులో జొన్న రైతుల ఆందోళన. కాంటా అయినా తీసుకెళ్లడం లేదని ఆవేదన. రోజుల తరబడి కుప్పల దగ్గరే పడిగాపులు. ఖానాపూర్లో దుప్పి కలకలం. కుక్కలు తరమడంతో ఇంట్లోకి వచ్చిన డీర్. అడవిలో వదిలేసిన ఫారెస్ట్ అధికారులు. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర వింత. సముద్రపు అలల్ని తలపిస్తోన్న గోదావరి. ఆసక్తిగా చూస్తున్న స్థానికులు. అవినీతిపై పోరాటంలో రాజీ పడను, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాను. మరోసారి కుండబద్దలు కొట్టిన సచిన్ పైలట్. బ్రిజ్భూషణ్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వండి. రెజ్లర్లకు ఢిల్లీ పోలీసుల నోటీసులు. వీడియోలు ఫోటోలు ఇవ్వాలంటూ సూచన. అభివృద్ధి కోసం మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారు. 2024లోనూ అధికారం బీజేపీదే. మహాసంపర్క అభియాగంలో ప్రకాష్ జవదేకర్ కామెంట్స్. అతి తీవ్రంగా మారనున్న బిపోర్జోయ్ తుఫాన్. రాబోయే 5 రోజుల్లో గుజరాత్లో భారీ వర్షాలు. చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరిక.